మిఠాయిలు తినే పిస్సా చాలు కొమరయ్య తల్లి వంటలు చేసి బతుకుతూ తండ్రి లేని కొడుకును పెంచింది తల్లికి సహాయంగా ఉంటూ కొమరయ్య వంటలో మంచి నేర్పరి అయ్యాడు తల్లి పోగానే కొమరయ్య ఉన్న డబ్బు తీసుకొని మరో ఊరు వెళ్ళి అక్కడ మిఠాయి అంగడి తెరిచాడు మొదటి రోజు బేరం బాగానే సాగింది కానీ సాయంత్రం అవుతుండగానే ఇంకో మిఠాయి అంగడివాడు తన కొట్టు మూసేసి కొమరయ్య దగ్గరికి వచ్చి ఇంకా కొట్టు మూయలేదేం అని అడిగాడు అప్పుడే మూయడం దేనికి అని కొమరయ్య ఆశ్చర్యంగా అడిగాడు అన్నట్టు నువ్వు కొత్తవాడివి కదూ మా అనుభవం నీకు కూడా కలగని అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు చీకటి పడగానే ఊళ్ళోకి రెండు పిశాచాలు వస్తాయి అవి ఏ రూపంలో వచ్చినా రావచ్చు వాటికి మిఠాయి అంటే చాలా ఇష్టం మిఠాయి కనిపిస్తే చాలు అవి పల్లాలతో సహా ఎత్తుకుపోతాయి అయితే అవి మూసి ఉన్న కోట్ల జోలికి పోవు ఈ విషయాలు చెప్పిన మనిషి కొమరయ్యకు కొట్టు త్వరగా కట్టెయ్యమని సలహా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొమరయ్యకు దయ్యాలంటే భయం లేదు తన గ్రామంలో అతను కొరివి దయ్యాలని చూశాడు అవి ఎప్పుడు ఎవరి జోలికి రాలేదు అంతకన్నా దారుణంగా తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషులు ఎందరో ఉన్నారు అందుచేత అతను కొట్టు మూయక మొండిగా కూర్చున్నాడు కాసేపటికి ఇద్దరు ఆడవాళ్ళు అట్టహాసంగా కొట్టులో ప్రవేశించారు వాళ్ళు తల్లి కూతుళ్ళలాగా ఉన్నారు రేపు రాత్రి మా అమ్మాయి పెళ్ళి పెళ్లికి పదిహేను గంపల మిఠాయి సిద్ధం చేయగలవా అన్నది తల్లి కుమరయ్యతో ఆడమనిషి మాటలు విడ్డూరంగా ఉన్నట్టు తోచి కుమరయ్య ఆ ఆడవాళ్ళకేసి చూశాడు పాదాలు వెనక్కు తిరిగి ఉన్నాయి అవి మిఠాయి తినే పిశాచాలని అతనికి తెలిసిపోయింది వాడు నిండుగా నవ్వి మీరు ఏ మిఠాయి కోరితే అది చిటికలో చేసి ఇయ్యగలను కానీ మీకు ఏ మిఠాయి కావాలి అని అడిగాడు పిశాచాలు రెండు ఉన్న మిఠాయిలన్నిటినీ కొంచెం కొంచెం రుచి చూసి కొబ్బరి మిఠాయి బాగున్నది పదిహేను గంపలు కొబ్బరి మిఠాయి తయారు చెయ్యి మంచి బెల్లము లేత కొబ్బరి ఉపయోగించు అన్నాయి ముందు కొంత డబ్బు ఇస్తే బెల్లము కొబ్బరికాయలు కొంటాను అన్నాడు కుమరయ్య తల్లి పిశాచం డబ్బుల సంచి తీసి కొమ్మరయ్య చేతిలో పెట్టి ఇందులో ఐదు వందల రూపాయలు ఉన్నాయి మిగిలినది రేపు మిఠాయి ఇచ్చాక ఇస్తాను అని హడావుడిగా కూతురితో సహా దుకాణంలో నుంచి బయటపడింది పిల్ల పిశాచం పెద్దదానితో వాడికి డబ్బు ఇచ్చావు దేనికి కొని తింటే మిఠాయి నాకు చేదుగా ఉంటుంది అన్నది తల్లిపి చాచి విరగబడినవి వెర్రి మొహమా కొత్తవాడి దగ్గర ఎక్కువగా మిఠాయి రాబట్టడానికే ఈ ఎత్తు వేశాను మనం ఇచ్చిన డబ్బుతో వాడు రేపు పదిహేను గంపల మిఠాయి తయారు చేస్తాడు మనం రేపు వచ్చి దూరం నుంచే నాలుకలు చాచి మిఠాయి అంతా తినేద్దాం అది చూసివాడు టారెత్తి ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతాడు తరువాత మనం అంగడిలో ఉన్న మిఠాయిలన్నిటితో పాటు గల్లపెట్టెలో డబ్బంతా తీసుకుని చక్క పోదాం అన్నది ఈ మాటలకు పిల్ల పిశాచం మొహం చాటంత అయ్యింది మర్నాడు కొమరయ్య పదిహేను గంపలు కొని తెచ్చి పెరట్లో పెట్టాడు సాయంత్రం కాగానే అతను గాడిపోయి అంటించి పిశాచాల కోసం ఎదురు చూడసాగాడు చీకటి పడి పిశాచాలు వచ్చాయి రండి రండి పెళ్లి కూతురికి నా శుభాకాంక్షలు అంటూ కొమరయ్య వాటికి ఎదురు వెళ్ళాడు అవతల పెళ్లివారు వచ్చి కూర్చున్నారు మిఠాయి సిద్ధంగా ఉన్నదా అని పిశాచాలు అడిగాయి మీరు ఒకసారి ఇలా రండి అంటూ కొమరయ్య పిశాచాలను పెరట్లోకి తీసుకెళ్లాడు అక్కడ ఉన్న పదిహేను గంపలను చూసి పిశాచాలు ఆనందంతో కేకలు పెట్టాయి కానీ తీరా చూస్తే అవి ఖాళీగా ఉన్నాయి మోసం దగా గంపల్లోని మిఠాయి ఏది అంటూ పిశాచాలు కోపంగా కళ్ళు ఎర్రజేసి కొమరయ్య మీద ఎగిరిపడ్డాయి నేను చెప్పేది కాస్త వినండి ఈ ఊరి మిఠాయి వర్తకులను రెండు పిశాచాలు పీడుస్తున్నాయట అవి మోసం చేసి భయపెట్టి గంపల మిఠాయి కాజేస్తాయట నా మిత్రుడు గట్టి భూతవైద్యుడు ఒకడు ఉన్నాడు వాడు ఈ రాత్రికి పిశాచాలను మారణహోమం చేస్తాడట నన్ను గాడిపోయి అంటించి ఉంచమన్నాడు మారణహోమానికి హోమానికి వేప కట్టెలే కావాలట వాడు వాటి కోసం వెళ్ళాడు వాడు పిశాచాలను మారణహోమం చేయగానే చిటికలో మీ మిఠాయి తయారు చేస్తాను అన్నాడు కుమరయ్య ఎంతో నమ్మకంగా భూతవైద్యుడి మాట మారణహోమం హోమం మాట వినగానే పిశాచాలకు ఠారెత్తిపోయింది ఇంతలోనే ఎవరో వీధి తలుపు తట్టి కొమరయ్య అంతా సిద్ధం చేశావా పిశాచాలు తిరిగే వేళ అవుతోంది అని కేక పెట్టాడు ఆ మనిషిని కుమరయ్య ముందే ఏర్పాటు చేసి ఉంచాడు అదిగో విన్నారా మాటలోనే భూతవైద్యుడు వచ్చేశాడు అన్నాడు కుమరయ్య ఇక పిశాచాలకు అక్కడ క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు అవి నల్ల పిల్లుల్లాగా మారి చీకట్లోకి పారిపోయాయి తిరిగి ఆ పిశాచాలు ఆ ఊరి ఛాయలా కనిపించలేదు పాపం పిశాచాల మూలంగా మీరు చాలా నష్టపోయారు అని కొమరయ్య పిశాచాల దగ్గర పుచ్చుకున్న డబ్బును ఆ ఊరి మిఠాయి వర్తకులకందరికీ సమంగా పంచిపెట్టాడు కథ సమాప్తం